ఇప్పుడు పూజ అయిపోయిందండి, మీరు చేసేసారా? అవునండి, పూజ చేసాము. ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయమేను. కాకపోతే ఈ బిజీ లైఫ్తోని అందరూ దీన్ని మర్చిపోయారు. అంటే చేస్తున్నారు చాలామంది, కానీ ఎవరు దాన్ని ఫార్వర్డ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలనంటే ఈ బిజీ లైఫ్లోని మర్చిపోతున్నారన్నమాట. కాకపోతే ఇవి ఇలా చేస్తూ ఉంటే మనం వేరే పుస్తకాలు అవి చదవక్కర్లేకుండా కూడా మన సాంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు అన్నమాట. ఇదే మనం చేసాము చిన్నప్పుడు, మన అమ్మ వాళ్ళ నుంచి నేర్చుకొని మనం దాన్ని కొనసాగిస్తూ వస్తే మన పిల్లలు కూడా దాన్ని చూసి వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుంటారు. మనమే ట్రాష్ అని అంటే వాళ్ళు కూడా కొంచెం సంశయిస్తారనమాట, ఇలాంటివి చేస్తే ఏమన్నా ఉపయోగం ఉందా అంటే. వాళ్ళు బికాజ్ ఆఫ్ దేర్ బిజీ ఇన్ దేర్ జాబ్స్ ఎడ్యుకేషన్ అన్నీ. ఇప్పుడే పొట్టలు చాలా తగ్గిపోయే మా మీ పిల్లల ద్వారానికి ఏం కనిపిస్తాయా లేవు అంటే, ఇప్పుడు చూడండి మనం కూడా కొంచెం నేచర్ని అర్థం చేసుకోవాలి. తను మనకి ఎంత ప్రాణవాయు ఇస్తుంది, ఎంత సపోర్ట్ చేస్తుంది, ఇవంతా మనం కరోనాలో చూసాము. సో దాన్ని మనం అవగాహన చేసుకొని స్లోగా ప్రకృతిని కూడా మనం ప్రేమిస్తూ ఉంటే జీవరాశి అంతా కూడా చాలా బాగా, అన్ని చోట్ల చెట్లు బాగా పెరిగినాయి కదా కరోనాలో చూశారు అందరూ. సో అలానే మనం ప్రకృతిని ఎప్పుడైతే ప్రేమిస్తామో పుట్టలు కూడా అన్నీ వస్తాయి, అన్ని జీవులు బతుకుతాయి. మనం కట్టేస్తున్నారు కదా బిల్డింగ్లు కట్టడం, ఇప్పుడు ఈ క్రాకర్స్ అన్నీ కాల్చక్కర్లేదు. మనం మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేస్తే అది దేవుడికి ఆ వైబ్రేషన్ అందుతుంది అనే ఒక నమ్మకం ఉండాలి. మనం క్రాకర్స్ కాల్చవద్దు అంటే మానేస్తేనే మంచిది. క్రాకర్సే కావాల్సింది, దానివల్ల ఇక్కడ ఇక్కడ పుట్టలో పాలేస్తున్నాం అంత బాగానే ఉంది, కానీ ఇక్కడ ఆవులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా భయపడుతున్నాయి కదా. అదే అంటున్నాను, మానవులుగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే వేరే జీవులకి చెబితే అర్థం కాదు కదా, సో మనకి చెప్తుంది అర్థం అవుతుంది కాబట్టి కొంచెం మనం దాన్ని ఫాలో అయ్యి ముందుకు తీసుకెళ్తే దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటే పిల్లలు కూడా చేస్తూ ఉంటారు. మనం ఇలా మీరు అన్నట్టు క్రాకర్లు అవి కాల్చి నెగిటివ్గా చేస్తే వాళ్ళు కూడా వీళ్ళు సాంప్రదాయం ఇంతే అని అనిపిస్తుంది. బాంబులు అలా కాదు కదా, చక్కగా ఒక తలస్నానం చేయడంలో ఒక మంచి ఇది ఉంది. అది కూడా తైలం పెట్టుకుని స్నానం చేయడం, ఇవన్నీ మన హెల్త్కి, తర్వాత మనం తినే ఫుడ్ ఇవన్నీ కూడా నిర్ణయించబడ్డాయి పండగలోని. సో అలా తీసుకుని ఉంటే మనం ఇప్పుడు ఏదైనా వ్యాధి బారిన పడినా కూడా రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అదే మనం చేయవలసిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాగా చెప్పారు మీరు. ఆల్ సబ్స్క్రైబ్ ద పంచతంత్ర టీవీ.